హుజూరాబాద్ లో మీకు బాగా తెలుసు ఇక్కడ చాలా పెద్ద ఉద్యమాల గడ్డయి మీరందరూ నాతో పాటు ఉద్యమంలో నడిచిన వారే మనందరం కలిసి ఉద్యమాలు చేసినాం 2000 సంవత్సరంలో మళ్ళా ఉద్యమం పెట్టుకున్నాం 2004 లో కాంగ్రెస్ వచ్చింది మీతో పొత్తు పెట్టుకుంటాం తెలంగాణ ఇస్తామని చెప్పింది మనం పొత్తు కలిసినాం వాళ్ళని గెలిపించినాం ఇక్కడ రాష్ట్రంలో అధికారం వచ్చింది కేంద్రంలో అధికారం వచ్చింది కానీ తెలంగాణ ఇయ్యలే మళ్ళా దోకా మొదలు పెట్టింది మనం మొండిగా ఉన్నాం కాబట్టి చివరికి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని మాట్లాడి ఆమరణ దీక్షకు పోతే మీరంతా ఉప్పెనలాగా లేస్తే అప్పుడు దిగొచ్చినారు చాలా మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర బీజేపీ చరిత్ర 10 ఏళ్ళ ఈ దేశంలో అధికారానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది దేశం మొత్తం మీద 100 ఉత్తరాలు రాసిన నేను 100 ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇయ్యలే నాట్ ఈవెన్ 1 ఇవ్వలే అదే విధంగా చట్టం ఉంది పార్లమెంట్ లో పాస్ చేసిన చట్టం ఉంది దాన్ని ఎవడైనా సరే గౌరవించాలి చట్టాన్ని ఉల్లంఘించిండు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ చట్టాన్ని ఉల్లంఘించి ఏం చట్టం అది ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు స్థాపించాలి కేంద్ర ప్రభుత్వం ఇది వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ చట్టాన్ని కూడా బేఖాతరు చేసి నేను ఒక 100 ఉత్తరాలు రాసిన మన పార్లమెంట్ మెంబర్లంతా గడబడి చేసిన పార్లమెంట్ లో లోక్సభలో రాజ్యసభలో నిలదీసిన ఒక్కటంటే ఒక్క నవోదయ స్కూల్ కూడా మనకి ఇయ్యలే మనం పన్నులు కడతలేమా భారతదేశంలో మనం భాగం కాదా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు పెద్దగా నీలుగుతారు మరి ఏం చేసిండ్రు ఎందుకు మాట్లాడలేదు నరేంద్ర మోడీతోని ఈ రాష్ట్రంలో కూడా 4 ఎంపీలు ఉండ్రి ఏం చేసిండ్రు అది బీజేపీ వైఖరి ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి దయచేసి మీరు ఆలోచన చేయాలి మనకు రైట్గా న్యాయంగా చట్టప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సిన నవోదయ పాఠశాల ఒక్కటి కూడా ఇయ్యకుండా మన మీద పగబట్టినటువంటి బీజేపీకి ఎందుకోసం ఓటేయాలి మనం ఎవరి ముఖం చూసి ఓటేయాలా ఏమొస్తుంది బీజేపీ కోటేస్తే దయచేసి ఆలోచన చేయాలి దీని తర్వాత ఇంకో పెద్ద కథ బీజేపీ పార్టీ కేసీఆర్ నువ్వు రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి అన్నాడు ఇవాళ మోడీ నేను చెప్పిన సత్యనా సరే నేను పెట్టాను చెప్పిన ఏం చేసిండ్రో తెలుసా ఇవన్నీ మీరు తెలుసుకోవాలా ఉత్త బొబ్బ కాదు రేపు ఓటు ఖచ్చిన వాళ్ళు నిలదీయాల నీవు కరెంటు మళ్ళా మొదలు పెట్టినా మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5000 రూపాయలు మీకు వచ్చే డబ్బులు కోస్తా అని చెప్పిండు నువ్వు కోసుకున్నా సరే కోసుకోమని చెప్పినాం రాష్ట్రానికి 25000 కోట్ల రూపాయలు కోత విధించిండు ఇదే నరేంద్ర మోడీ మరి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏం చేసిండ్రు ఎందుకు వీళ్ళు మనకు ఓ తుంటని మెడల కట్టుకున్నట్ట ఎందుకు పనికొస్తారు వీళ్ళు రాష్ట్రం ఇట్లా నాశనం అయిపోతూ ఉంటే రాష్ట్రానికి వచ్చినవి రాకపోతే ఇక్కడ వీళ్ళు గెలిచి చేసేదేంది పొడి చేసేదేంది ఇది కాంగ్రెస్ బీజేపీ వైఖరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ దుకాణం మొదలుపెట్టింది ఏంటిది కేసీఆర్ పని లేదు ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధించి వేస్ట్ చేస్తుండవు అని మాట్లాడుతున్నాడు రైతు బంధు వేస్టా వినబడతలేదు రైతు బంధు ఉన్నానా రైతు బంధు ఉండు కాదు ఇవాళ 10000 వచ్చే రైతు బంధు రేపు ఎకరానికి 16000 అవుతుంది ఎప్పుడైతుంది ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలిస్తే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గెలిస్తే కదా అక్కడ గవర్నమెంట్ వచ్చేది మరి 16000 రైతు బంధు కావాలంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి మరి రైతు బంధు ఉండన్నా పొడగొట్టుకోవన్నా మీరే ఆలోచన చేయాలి పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు వేస్ట్గా 24 గంటల కరెంట్ ఇస్తాడు
మూడు గంటలు చాలు అంటాడు. మూడు గంటలతో పారుతుందా పొలము? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉంటే అంతవరకు సార్ చేయలే పట్టుంది. కెమెరాలు కడ దిగినరా బాబా, కెమెరాలు కడి దింపురి. 24 గంటలు ఉండాలి. ఎక్కడ అడిగినా ఇది చెప్తున్నారు, కరెంటు 24 గంటలు ఉంటుంది. గ్యారంటీగా 24 గంటలు ఇస్తాం. ఎప్పుడు? కౌశిక్ రెడ్డి గెలిస్తే. అంతే కదా, మీరు కత్తి కొని చేతిలో పెట్టి యుద్ధం ఇంకొని చేయమంటే సాధ్యమవుతుందా? ఎవడు కొట్లాడతాడో మన పరంగా వానికి కత్తిస్తే యుద్ధం కరెక్ట్ అవుతుంది. అంతే కదా, అందుకే మీరు లొల్లి బంద్ చేసి నేను చెప్పే నాలుగు మాటలు వినాలి. ఇవాళ ధరని తీసేస్తారు, ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటారు ఎవరు? కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు అందరు చెప్తున్నారు ధరని తీసేసి భూమి భారతి అని పేరు పెడతారట, భూమాతనం ఏదో పేరు పెడతారట, మారుస్తారట. ధరని బంద్ అయింది అనుకో, ఇలా రైతు బంధు పైసలు ఎట్లా వస్తున్నాయి మీకు? మేము అక్కడ డబ్బులు విడుదల చేస్తే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. బ్యాంకులో చూసుకుంటే మీకు పెట్టుబడి కరెక్ట్గా ఉంటున్నది. మీరు అది ఎరువు బస్తాలకో విత్తనాలకో దేనికో వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. ధరని బంద్ అయితే మరి రేపు ఎట్లొస్తాయి రైతు బంద్? ఎట్లొస్తుంది? ఇవాళ మీ కడుపులో సల్లగదలకుంటా, మీరు ఏ ఆఫీస్కు పోకుండా ఎక్కడ అడుగు పెట్టకుండా బాజాబ్తా వచ్చి మీ అకౌంట్లో పడతా ఉన్నాయి. అట్లనే రైతు బీమా ఎవరైనా చనిపోతే కూడా వస్తూ ఉన్నాయి. అట్లనే మీ ధాన్యం ప్రభుత్వం కొంటే ఆ డబ్బులు మీ ఖాతాలో పడతా ఉన్నాయి. మరి సదుపాయాలన్నీ ఉంటాయా ధరని పోతే? ఏమవుతుంది? మళ్ళీ పానీ నకల్ దేపో, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కో, అగ్రికల్చర్ ఆఫీస్ సంతకం తీసుకురా. వాడు ఏమంటాడు, అన్న నీకు ఎన్ని ఎకరాలన్నది? 7 ఎకరాలన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70 వస్తుంది. 70,000 వస్తుందా? అవుతుంది. నాకు 30,000 లేపో సంతకం పెట్టా. అంటే ఇది అయితే వైకుంఠం ఆటలో పెద్దప్ప మింగినట్టు అవుతుంది, మళ్ళీ మొదటి కొత్తది కథ. ఇగో ఇది కాంగ్రెస్ వైఖరి. ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా, ఒక నవోదయ పాఠశాల ఇవ్వకుండా రాష్ట్రానికి వచ్చే 25,000 రూపాయలు 25,000 కోట్లు కోదబెట్టి మెడ మీద కత్తి పెట్టి నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమనే పార్టీ బీజేపీ, ఉన్నది ఊడవీక్తం అంటుడేమో కాంగ్రెస్. రైతుల కోసం ఇన్ని మంచి పనులు చేసి, పేదలకు ఇన్ని మంచి పనులు చేసి ఇంకా కూడా పేదల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఇగో ఇది మీరు ఆలోచన చేయాలని నేను కోరుతున్నా. ఇది మీరు చర్చ పెట్టాలి, గ్రామాలలో ప్రజల మధ్య చర్చ పెట్టాలి. దయచేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మేధావులు, తెలివి గలవాళ్ళు అందరూ కూడా మీరు ఆలోచన చేయాలి. మీరు గుడ్డిగా ఓట్లేసుడు కాదు, ఏదో ఏదో దాని మీద ఓటేసుడు కాదు. ఏమైతే నాకు అర్థం కాదు, ఇప్పుడు బీజేపీ ఆయన గెలితే ఏమవుతుంది? మొన్న ఎన్నో ఎన్నెన్నలా గెలిచి ఏమైనా అయిందా ఏకానా పని? ఇక పెద్ద పెద్ద మాటలు ఎలే గెట్లేవు, మళ్ళీ బండి లేదు. పట్టే మాటలు తప్ప ఏమి రా, శూన్య ప్రియాలు, శుష్క హస్తాలు, ఏం జరగదు. అదే కౌశిక్ రెడ్డి గెలిస్తే నేను ఒక్క మాట మీకు చెప్తా ఉన్నా, తెలంగాణలో దాదాపు 50% తిరిగిన నేను, 100కు 100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. గవర్నమెంట్ దిక్కుండే కౌశిక్ రెడ్డి గెలిస్తే మంచిగానా, లేకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళు గెలిస్తే మంచిగానా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. వేరే ఎవరికేసినా మీ ఓటు మోరిలా వారేసినట్టయితే తప్ప ఉపయోగం మాత్రం కాదు, అది మురిగిపోతుంది. అదే హుజూరాబాద్కు బలం రావాలి. హుజూరాబాద్కి ఏం తక్కువ చేసిండు కేసీఆర్? మీ కాలువ లైనింగ్ చేయించలేదా? మునుపు వారబందీలు బంద్ పెట్టినప్పుడు కాలువ నిండా నీళ్ళు వస్తలేవా? మీ దగ్గర ధాన్యం కొంటలేరా? మీకు రైతు బంద్ వస్తలేదా? మీ దగ్గర దళిత బంద్ అన్నింటికి రాలేదా? మరి ఇన్ని చేసిన కేసీఆర్ని కానీ ఎవరినో ఎత్తుకుంటే ఏమొచ్చేది ఉన్నది? ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నేను. హుజూరాబాద్ నియోజకవర్గం తప్పకుండా ఆలోచన చేయాలి. మిత్రుడు కౌశిక్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళ నాయన కౌశిక్ రెడ్డి, వాళ్ళ నాయన
ఎక్కడ ఎవరు లేనాడు ఈటల రాజేందర్ కూడా లేనాడు గులాబీ జెండా మోసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి ఇది మీ ఉజరాబాద్ అందరికీ కూడా తెలుసు మనందరికీ కూడా తెలుసు ఇలా కౌశిక్ రెడ్డి నా కొడుకు లాంటి వాడు హైదరాబాద్ లో నాతో పాటే ఉంటాడు ఇలా మామూలు ఎమ్మెల్సీ గలేడు విప్ కూడా ఉన్నాడు రేపు గెలిస్తే కూడా బ్రహ్మాండంగా మీ అందరికి సేవ చేయగలుగుతాడు బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి కాబట్టి యువకుడు ఉత్సాహవంతుడు కౌశిక్ రెడ్డి గారిని గెలిపిస్తే హుజూరాబాద్ కు అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటాను ఇప్పుడు కౌశిక్ రెడ్డి మండలాలు కొని కావాలని కోరిండు ఇంకా ఒకటి రెండు విషయాలు చెప్పిండు నాకు వ్యక్తిగతంగా కూడా చెప్పిండు అవన్నీ గొంతెమ్మ కోరికలేం కాదు అన్ని కాదగినే డెఫినెట్ గా 100% మీరు కౌశిక్ రెడ్డిని గెలిపియండి నేను పర్సనల్ గా బాధ్యత తీసుకొని నేను చేయిస్తానని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను।